హలో ఫ్రెండ్స్, ఇల్లు కట్టించుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది, కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకుంటే సరిపోదు, అలాగే ఇంట్లో మంచి టైల్స్, మంచి గ్రానైట్, అలాగే మంచి బ్రిక్స్, మంచి వుడ్ వర్క్, ఇలా ప్రతి ఒక్కటి మనం ఎంతో ఇష్టపడి ఇల్లు అనేది కట్టుకుంటాం. కాబట్టి ఈ చిన్న మిస్టేక్ అనేది చేస్తుంటాం, సారీ చిన్న పొరపాటు వల్ల ఇల్లు అనేది చెదలు అనేది పడుతుంది. ఈ చెదలు పట్టకూడదు అనుకుంటే చెదల మందు అయితే గ్యారంటీగా ఖచ్చితంగా కొట్టించుకోవాలి మీరు. ఈ చెదల మందు అలాగే ఎంత ఖర్చు అవుతుందా అనేది ఈ వీడియోలో మనము క్లియర్గా తెలుసుకున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చెదల మందు ఎట్లా కొట్టాలా, ఎట్లా కొట్టించుకోవాలి అనేది క్లియర్గా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది, మధ్యలో స్కిప్ చేసి ఏమర్థం కాలేదని చెప్పి కామెంట్ చేయొద్దండి. సో మనం చెదల మందు కొట్టించుకునేటప్పుడు చాలామంది ఓన్లీ ఇంజెక్షన్ మాత్రమే వేయించుకుంటుంటారు. ఇంజెక్షన్ అంటే డ్రిల్ మిషన్ తీసుకొని ప్రతి ఒక్క గోడకి చుట్టూ ఎక్కడ చూసినా చుట్టూ అనేది డ్రిల్ వేసి ఆ డ్రిల్లింగ్లోకి ఇంజెక్షన్ అనేది వేస్తారన్నమాట. అట్లా వేస్తే ఉపయోగం ఏముండదండి. ప్రతి ఒక్క చోట అనువనువు స్లాబ్తో సహా స్ప్రే అనేది కొట్టాలి. స్ప్రే కొడితేనే మనకి ఆ చెదలు అనేది పట్టదు, లైఫ్ లాంగ్ చెదలు అనేది పట్టదు, లేదంటే చెదలు పట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ వీళ్ళ టైల్స్ వర్క్ అయిపోయింది, మా టైల్స్ వర్క్ అయిపోయింది, మా టైల్స్ వర్క్ అయిపోయినా కూడా మా టైల్స్ కూడా స్ప్రే అనేది కొడుతున్నారు, ఆ చెదల మందు కొడుతున్నారు. స్ప్రే కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ గోడలకు మాత్రం ఇంజెక్షన్ వేస్తారు, అంటే ఇట్లా బొక్కలు పెట్టి ఆ బొక్కల్లోకి మాత్రమే ఇంజెక్షన్ వేస్తారు. అలా అయితే చేయకండి. మీరు ఇంట్లో అనువనున ప్రతి ఒక్క చోట పైన సీలింగ్ కూడా, లాస్టిక్ సీలింగ్ కూడా వదిలేయద్దండి. మొత్తం సీలింగ్ కూడా స్ప్రే కొట్టండి. సీలింగ్లకి ఇట్లా షోకేసులకి ప్రతి చోట ఈ స్ప్రే అనేది కొడితేనే, ఈ చెదల మందు అనేది కొడితే స్ప్రే ఎప్పటికే కానీ చెదల అనేది కొరకదు, ఎక్కడే కానీ చెదలు పట్టదు, చెదలు కొరకనే కొరకదు. అలాగే కొంతమంది ఇంటి బయట కూడా కొట్టిరు, ఇంటి బయట కూడా కొట్టిల్ల, మెయిన్ ఇంటి బయట కొట్టిల్ల, ఇంట్లో కొట్టేస్తే ఏమొస్తుంది, ఇంటి బయట కూడా కొట్టిల్ల, ఇంటి బయట కూడా కొట్టిస్తేనే బాగుంటుంది. సో వీళ్ళైతే ఇంట్లో మొత్తం అనువరణ చూస్తున్నారు మీరు కూడా, ప్రతి ఒక్క చోట గోడకి ప్రతి ఒక్క చోట స్ప్రే అనేది కొడుతున్నారు చూడండి. ఇంతకంటే ముందుగా ప్లాస్టింగ్ చేయకనే రెడ్ బ్రిక్స్కి స్ప్రే కొట్టిస్తే మాత్రం ఇంకా బాగుంటుంది నా అభిప్రాయం. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ వీడియో నచ్చితేనే కదా ఏదైనా కానీ ఛానల్ ఓపెన్ చేసేది, సబ్స్క్రైబ్ చేయకోకుండా చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కంటెంట్ అనేది మేము ఎందుకు తెస్తాను, ఉపయోగపడే తెస్తాను. ఎందుకంటే మన ప్రమోషన్ ఛానల్ కాదు, మంది ప్రమోషన్ అస్సలు చేయను మన ఛానల్లో. ఓన్లీ ఇంటికి సంబంధించిన కంటెంట్, ఒరిజినల్ కంటెంటే వస్తుంటుంది. ప్రమోషన్ చేసే ఛానల్ అయితే కాదు ఇది. ప్రమోషన్ ఏంది చేయను నేను, ప్రమోషన్ చేసేంత అవసరం అనుకుంటలేదు. కాబట్టి లాస్ట్ వరకు చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి. చూడండి ఇలా ప్రతి చోట అనువనువు ఇంట్లో యాడైన గ్యాప్ లేకుండా ఈ స్ప్రే అనేది కొట్టించుకోవాలి. స్ప్రే కొట్టించుకోకుండా చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే మీరు వుడ్ వర్క్ చేసిన తర్వాత ఆ వుడ్కంతా చెదలు పడుతుంటుంది. ఇంకా కొన్ని చోట్ల నేనైతే కదా పైప్ లైన్ చేసిన తర్వాత కరెంటు పైప్ లైన్ చేసిన దాంట్లో కూడా చెదలు పట్టింది, చెదలు పట్టి అసలు తీసే కూడా కాలే. దానివల్ల కరెంట్ అనేది ఆ వైపు కరెంటు కాలిపోయింది, ఒక చోట నేను చూశాను, అది కూడా కవర్ చేసింటే బాగుండు. నెక్స్ట్ టైం మాత్రం చెదలు పట్టిన చోట మీకు చూపిస్తాను, క్లియర్గా మీకు చూపిస్తాను. ఎందుకంటే మనం చేసేది బిల్డింగ్ వర్క్ కాబట్టి ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు తేవడమే నా ఉద్దేశం. బిల్డింగ్ లక్షలు లక్షలు పెట్టి కట్టించుకుంటుంటారు కాబట్టి దాన్ని కాపాడుకునే బాధ్యత మీ అందరికి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ స్ప్రే అనేది కొట్టించుకోండి. చూడండి ఎక్కడే కానీ మొత్తం మనం గోడకి వాటర్ అట్లా క్యూరింగ్ చేస్తామో అట్లా కొట్టేసినా చూడండి, గోడకి సెల్ఫ్లకి అలాగే కింద స్లాబ్కి ప్రతి ఒక్క చోట స్ప్రే అనేది కొట్టేస్తున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే ఇంజెక్షన్ మాత్రం వేస్తుంటారు. ఇంజెక్షన్లు అంటే ఏం లేదండి, గోడకు డ్రిల్ వేస్తాడు, ఆ డ్రిల్ వేసేసి డ్రిల్ బొక్కలోకి మాత్రమే ఇంజెక్షన్ వేస్తాడు, దాంట్లో ఒకటి ఇస్తాడు చెదల మందు వేస్తాడంతే. మీరైతే ఆ పొరపాటు చేయకండి. కొంతమంది కూడా ఏం చేస్తారంటే ఓన్లీ కింద మాత్రం నాలుగు ఇంచులు ఇచ్చిపెట్టి ఇట్లా బొక్కలు కొట్టేసి కింద మాత్రం వేస్తుంటారు. చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే డోర్లకు కూడా చుట్టూ పెట్టాలి, ఎందుకంటే డోర్లకి చెక్కకి ఎక్కువ చెదలు పట్టేది కాబట్టి చెక్క డోర్కు చుట్టూ డ్రిల్లింగ్ వేసేసి అక్కడికి స్ప్రే కొట్టాలి, కొడితేనే బాగా
చాలా మంది చిన్న విషయం తెలియక ఓన్లీ ఇట్లా ఇంట్లో మాత్రం చుట్టూ కొట్టిస్తుంటారు, డ్రిల్ వేసి ఇట్లా ఇంజెక్షన్లు అనేవి వేపిస్తుంటారు. ఆ తప్పైతే మీరు చేయొద్దండి. ఎప్పుడైనా కానీ ఏడైతే డోర్ వస్తుంటుందో, చెక్క అయితే ఏడైతే ఉంటుందో ఆడ మొత్తం డ్రిల్ వేసించి ఆడ కూడా ఇంజెక్షన్ వేపిస్తే బాగుంటుంది. ఇంకొకటి, చాలామంది చెక్కకి స్ప్రే అనేది కొట్టిరు, చెక్కకు కూడా స్ప్రే కొట్టిస్తే బాగుంటుంది. చెక్కకి స్ప్రే కొట్టడం వలన రేపు పొద్దున అనేది చెదలు అనేది పట్టదు, కంపల్సరీగా చెదలు అయితే పట్టదు. ఎందుకంటే ఈ చెక్కకే ఎక్కువ చెదలు వచ్చేది. రెడ్ బ్రిక్స్ కట్టే వల్ల కూడా చెదల మంది అయితే ఖచ్చితంగా కొట్టించుకోండి. చాలామంది చెదల మంది కొట్టించుకోకుండా చెదల వల్లే సగం గోళ్ళు కూడా టొల్లు వస్తుంటాయి. ఎందుకంటే చెదలు లోపల పట్టేసి ప్లాస్టింగ్ అంతా ఊడబీకేస్తుంటాయి. కాబట్టి మీకు క్లియర్గా ఒక వీడియో అయితే కవర్ చేస్తాను, తప్పకుండా నెక్స్ట్ టైం మాత్రం ఒక వీడియో అయితే కవర్ చేస్తాను. ఇక్కడ చూడండి, వీళ్ళు ప్రతి చోట ఇట్లా స్ప్రే కొట్టిన, సారీ ఇంజెక్షన్ వేసిన దానికంతా మళ్ళా వైట్ సిమెంట్లో ఆ మందుతో కలుపుకొని వైట్ సిమెంట్ కరిపించాలి. ఇంజెక్షన్ అనేది లోపలే ఉంటుంది. ఇట్లా ప్రతి చోట వైట్ సిమెంట్ని కరిపిల్ల ఇట్లా. సో ఇది వచ్చి డబల్ బెడ్రూమ్, ఒక హాలు, రెండు బెడ్రూమ్లు, కిచెన్, డైనింగ్ అంతా కలిపినా కూడా వీళ్ళు తీసుకున్న కాస్టు అంటే మొత్తం వాళ్ళే, ముందంతా వాళ్ళే, వర్క్ చేసేది వాళ్ళే, టోటల్ అంతా వాళ్ళే, టోటల్ మొత్తం ఖర్చు అంతా వాళ్ళే. దీనికి ఇచ్చినది మాత్రం 8,500, 10,000 రూపాయలు అడిగింటే 8,500 దీనికి ఇచ్చిండది. చాలామంది తెలియక రేట్ ఎక్కువ ఇస్తున్నారు, అందుకని ఉపయోగపడుతుందని చెప్పి ఇతనికి కంప్లీట్గా నేను వివరంగా అడిగిన తర్వాత మీకు రేట్ అనేది చెప్తున్నాను. ఈ స్ప్రే కొట్టిన దానికి, ఇంజెక్షన్ వేసిన దానికి ప్రతి ఒక్క చోట చూడండి మీరే, ప్రతి ఒక్క చోట డబల్ బెడ్రూము, హాలు, కిచెను, రెండు బాత్రూమ్లు, మొత్తం దేవుని రూమ్తో సహా అన్నీ కొట్టినాడు. ఇది వచ్చి దేవుని రూమ్ చూడండి, ప్రతి ఒక్క చోట కొట్టినాడు. 8,500 తీసుకున్నాడు, 10,000 రూపాయలు అడిగితే 8,500 తెంపేసినారు ఒక ఫ్లోర్కి మాత్రమే. మీరు రెండు ఫ్లోర్లు ఉంటే ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. ఈ మేము ఒక ఫ్లోర్కే ఇది కొట్టించాం కాబట్టి ఇంత అయింది ఖర్చు. కాబట్టి మీరు అతని నంబర్ కూడా కింద ఇస్తాను, కాబట్టి మీరు కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెదల మందు కొట్టించుకోవచ్చు. చాలా మంది చెదల మందు వాడుకోకుండా బిల్డింగ్ అట్లే వుడ్ వర్క్ అనేది చేయించుకుంటుంటారు, అలా అయితే చేయించుకోద్దండి. ఈ చెదల మందు కొట్టించుకోండి, ఎందుకంటే లక్షల లక్షలు పెట్టి మీరు ఇల్లు కట్టించుకుంటారు కాబట్టి ఖచ్చితంగా చెదల మందు కొట్టించుకోండి. కింద డిస్క్రిప్షన్లో అతని నెంబర్ ఇస్తాను. అనంతపురం జిల్లా వాళ్ళు మాత్రం మీకు కాల్ చేయండి. అనంతపూర్ చుట్టుపక్కల 30-40 కిలోమీటర్లు అతను పోగలుగుతాడంట. అతను అడిగే ఈ నెంబర్ అనేది ఇస్తున్నాను, కాబట్టి మీరు ఫోన్ చేయండి. సో ఈ వీడియోలో ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది, తప్పకుండా ఫాలో అవ్వండి.